మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పర్యంతం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటాం అన్న అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దన్నది పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారు మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. అవన్నీ మనం గెలుపుతాం అని ఆశ చెప్పారు. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం. నైట్ వెళ్ళాం మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశారు. గురుకు శిష్యుడు కాదు, ఒక సేనానికి సైనికుడులా వచ్చారు. ఎంతమంది సేనకి సైనికులు ఉన్నారు? వాళ్ళందరూ కలిసి సేనానికి సైనికులు కదా. ఈ నెల 13న ఓటింగ్ బ్యాలెట్లు బద్దలైపోవాలా? కాదు, రాలిపోవాలా. మన శక్తి అది మీ చేసిన ఒకటే. మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వెయ్యండి, అదే మీ బలం, అదే మీ ఆయుధం. ఓటు వేయడమే మీ ఆయుధం. మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి. మన ఓటింగ్ గుర్తేంటి? మన బ్యాలెట్ నెంబర్ ఎంత? ఇంకో బ్యాలెట్ నెంబర్ ఎంత? మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు? నాలుగో నంబర్ క్యాండిడేట్, నాలుగో నంబర్ అభ్యర్థి ఎవరు? తొమ్మిదో నంబర్కి అభ్యర్థి ఎవరు? నేనెవరు? నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను. ఒక జనసేనానికి సైనికుడులా వచ్చారు. మీ అందరూ కలిపి ఓటు వేయండి. జై హింద్, జై భీమ్, జై జనసేన.